రష్యా ఒకవైపున సైనిక ఆపరేషన్ పేరుతో ఉక్రెయిన్లోకి చొరబడింది పదిహేను శాతం భూభాగం ఇప్పటికీ దాని చేతిలోనే ఉంది మన ఉక్రెయిన్ మళ్ళీ మేము ఎన్ని స్వాధీనం చేసుకుంటున్నామని బిల్డప్ చేసింది అడావిడి చేసింది కానీ ఏం జరగలేదు ఈ లోపుగా వాళ్ళ నేవీ మీదన జరిగిన దాడికి ప్రతీకారంగా ఉక్రెయిన్ని గొక్క తిప్పుకోకుండా కొట్టింది ఇక్కడ తాజాగా రష్యా ఏదో చేసేస్తుందని ఉక్రెయిన్ పక్కన ఉన్నటువంటి దేశాలు కూడా భయపడుతున్నాయి అలాంటి దశలో నిజంగానే అన్నటువంటి సంకేతాలను ఇస్తూ లేటెస్ట్గా ఎనభై ఏడు వేల మంది రష్యన్ సైనికులు స్పెషల్ ఆపరేషన్స్కి సిద్ధమయ్యారు ఇది అత్యంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి అంశం అమెరికా జర్మనీ లాంటి పాశ్చాత్య దేశాలు కవ్వింపు చేష్టలకు పాల్పడుతున్న కారణంగానే ఇదంతా అన్నటువంటిది బయటకు చేస్తున్నటువంటి స్ప్రెడింగ్ బట్ రష్యా సైలెంట్గా భారీ ఎత్తున ఎనభై ఏడు వేల మంది సైనికుల్ని తాజాగా నియమించుకుని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ అన్నటువంటి పేరుతో వీళ్ళు ఆర్మీగా పనిచేస్తారు అట్లాగే ఎయిర్ ఫోర్స్ అవగాహన ఉంది నావీ అవగాహన ఉంది ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోగలిగినటువంటి ఎనభై ఏడు వేల మందితో ఉక్రెయిన్లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించేందుకు రష్యా సిద్ధమవుతుంది అంటే ఇకపైన ఉక్రెయిన్ మొత్తాన్ని కూడా ఆక్రమించుకుని క్రమంగా వీళ్ళందరూ మొన్ననే ఈ ఆక్రమించుకున్న ప్రాంతాల సెక్యూరిటీ వీళ్ళకి అప్పచెప్పడంతో పాటు నిదానంగా వీళ్ళు పక్కన ఉన్నటువంటి ఇతర ఉక్రెయిన్ ప్రాంతాలను కూడా కబ్జా చేస్తారా అన్నటువంటి సందేహానికి తావిస్తుంది రిక్రూట్మెంట్ చూస్తుంటే